అచ్చెన్నాయుడు దూకుడు ఉంటుందా బోధి వృక్షం వద్ద కూర్చుంటే జ్ఞానోదయం కలుగుతుంది ఎవరేమనుకున్నా అనుకునే విషయాలు కొన్ని జరిగితే వారు వీరవుతారు జగన్ పదహారు నెలల జైలు జీవితం ఆయనలో కొత్త మార్పు తెచ్చింది ఇక వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత తన కోపం నరాన్ని తెగొట్టుకున్నానని చెప్పేవారు ఇవన్నీ ఎందుకంటే పెద్ద గొంతు అచ్చెన్నాయుడు ఏకంగా డెబ్బై ఆరు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు బయల్ మీద బయటకు వచ్చారు అచ్చెన్నాయుడు అంటే చంద్రబాబుకు వెన్నుదన్ను అన్న సంగతి తెలిసిందే అలాగే చంద్రబాబు అంటే కూడా అచ్చెన్నాయుడికి వీర విధేయత భక్తి ప్రపత్తులు చాలా ఎక్కువే అయితే ఏదైనా గీటు పెడితేనే బంగారమో ఎత్తడో తెలిసేది ఇప్పుడు అచ్చెన్నాయుడు కష్టాలు పడ్డారు దాదాపుగా మూడు నెలల పాటు ఆయన బయట ముఖం చూడలేదు ఇప్పుడు కూడా కేసు అలాగే ఉంది పైగా గట్టిగా బిగుసుకుని ఉంది ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని ఏసీబీ నిగ్గు తేల్చిన వేళ బయలు వచ్చినా కేసు కొనసాగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో అచ్చన్న తీరు ఎలా ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది చంద్రబాబు మీద ఏగ వాలకుండానే నోరు చేసుకునే అచ్చెన్నాయుడు ఇక మీదట కూడా అలాగే ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇలా అరెస్ట్ అయ్యి అలా బయటకు వచ్చేస్తాడు అనుకున్న అచ్చన్న లాంటి బిగ్ షాట్కే చుక్కలు కనిపించాయి ఇక టీడీపీ అధినాయకత్వం తమ వెనక ఉందన్న భరోసా అచ్చెన్నాయుడు కింజారపు కుటుంబానికి ఇంత దాకా ఉండేది అయితే అంతా న్యాయ ప్రకారమే ఒక ప్రొసీజర్గా జరిగింది బెయిల్ అలాగే వచ్చింది తప్ప మరేమీ జరగలేదు పైగా రాజకీయ ప్రకంపనలు కూడా చోటు చేసుకోలేదు పార్టీ పరంగా కూడా హడావిడి లేదు ఇది కదా అచ్చెన్నాయుడు సహా కింజారపు కుటుంబం బాధ ఈ పరిణామాల నేపథ్యంలో మునపటి అచ్చెన్నాయుడు ఊపు దూకుడిని చూడగలమా అని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది ఇంత దాకా దానికి కాని దానికి నోరు పారేసుకునే అచ్చెన్నాయుడు ఇప్పుడు బాగా తగ్గుతారు అన్న మాట కూడా పార్టీ వర్గాల నుంచి వస్తోంది పైగా కష్టకాలంలో తన వారెవరో పరాయి వారెవరో కూడా అచ్చెన్నాయుడుకు తెలిసి వచ్చి ఉంటుందని అంటున్నారు ఇక బీసీ కార్డు కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు మా నేతలకు ఏమైనా జరిగితే మేము ఊరుకోమంటూ చంద్రబాబు నాడు చేసిన హెచ్చరికలు కూడా ఎక్కడో కొట్టుకుపోయాయి రాజకీయంగా చూసుకున్న అచ్చెన్నాయుడుకు ఈ అరెస్ట్ వల్ల పొలిటికల్ మైలేజ్ ఏదీ రాలేదు సరికదా మైనస్ అయిందని కూడా అంటున్నారు ఇక అచ్చెన్నాయుడు వైసీపీ టార్గెట్ అని అర్థమైపోయింది ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా విపక్షంలోనే ఉన్నారు పైగా ఇది వరకులా పెద్ద నోరు చేసుకోలేరు అలా కనుక చేసుకుంటే జగన్ సర్కారు ఏం చేస్తుందో శాంపిల్ ఒకటి చూపించింది ఈ పరిణామాల నేపథ్యంలో అచ్చెన్నాయుడు క్రొత్త రాజకీయమే మొదలు పెడతారు అంటున్నారు కర్ర విరగకుండా పాము చావకుండా ఆ రాజకీయం ఉంటుందని కూడా తెలుస్తోంది మరి వెర్రి ఆవేశానికి పోయి అధినాయకత్వానికి వేరే విధేయత చూపిస్తే తాను బుక్ అవుతాను అన్న సత్యాన్ని కూడా ఆయనకు ఈ అరెస్ట్ ఎపిసోడ్ ద్వారా అర్థమైపోయిందని అంటున్నారు మొత్తం మీద చూస్తే అచ్చెన్నాయుడు కనుక కొత్త వేషం కడితే చంద్రబాబుకు టీడీపీకి భారీ షాక్గానే చెప్పాలి మరి రాజకీయ గండర గండడు చంద్రబాబు అచ్చన్నను ఎలా లైన్లో పెడతారో మునుపటి ఉత్సాహం ఎలా తీసుకొస్తారో కూడా చూడాల్సిన అంశమే